సో 14th February కరెంట్ అఫైర్స్. సో ఇందులో ముఖ్యమైన అండి, మనము ఫస్ట్ టైము ఇండియాలో హైవే కెపాసిటీ మాన్యువల్ని రూపొందించడం జరిగింది. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ వాళ్ళు ప్లస్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళిద్దరు కలిసి రూపొందించడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ ఢిల్లీ. హైవే కెపాసిటీ మాన్యువల్ మినిస్ట్రీ, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ డెవలప్మెంట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది మనకు ఎగ్జామ్లో? సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, భారతదేశంలో ఇంతవరకు కూడా హైవే కెపాసిటీ మాన్యువల్ అనేది రూపొందించలేదు. ఇది ఫస్ట్ టైము భారతదేశం రూపొందించింది. హైవే కెపాసిటీ మాన్యువల్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే రూపొందించిన దేశము అమెరికా, యుఎస్ఏ. 1952లో రూపొందించింది. 50 లక్షలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. 52లో రూపొందించడం జరిగింది. అసలు ఈ హైవే కెపాసిటీ మాన్యువల్ అంటే ఏమిటి? సో హైవే కెపాసిటీ మాన్యువల్ అంటే భారతదేశంలో ఉండే అన్ని రకాల రవాణా సౌకర్యాలని, అది గాల్లో అవ్వచ్చు, నీళ్ళలో అవ్వచ్చు, భూమి మీద అవ్వచ్చు, అది సింగిల్ లేన్ అయ్యి రోడ్డు మీద సింగిల్ లేన్ అయ్యి ఉండొచ్చు, డబుల్ లేన్ అయ్యి ఉండొచ్చు, ట్రిపుల్ లేన్ అయ్యి ఉండొచ్చు, సూపర్ సిక్స్ లైన్స్ అయ్యి ఉండొచ్చు. సో ఎన్ని రకాల వనరులు ఉన్నాయి మన దగ్గర, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవటంలో సాధ్య అసాధ్యాలని మొత్తాన్ని సాంకేతికంగా టెక్నాలజీ పరంగా రూపొందించే నివేదికని హైవే కెపాసిటీ మాన్యువల్ అంటారు. మీరు సినిమాల్లో వాటిల్లో చూస్తుంటారు, అమెరికాలో రోడ్లన్నీ కూడా 4 లైన్స్ చాలా స్పీడ్గా కారు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. భారతదేశంలో ఒక్క అడుగు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అరగంట సేపు పడుతుంటుంది కారుకి వెళ్ళాలంటే. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఏర్పడుతుంది? మరి అక్కడ ఉండేది ఇదే సిస్టమ్, ఇక్కడ ఉండేది ఇదే సిస్టమ్ కదంటే, సిస్టమ్ యూటిలైజేషన్స్. తర్వాత మనం ఫ్లైఓవర్లు అని కనుక్కున్నాం, తర్వాత రింగ్ వేలు అని కనుక్కున్నాం, తర్వాత ఇంకో వే అని కనుక్కుంటున్నాం. సో ఉండే వనరులని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, సాంకేతిక పరిజ్ఞానం అని తెలియజేసే దానిని హైవే కెపాసిటీ మాన్యువల్ అంటారు. ఒకప్పుడు మీకు ఈ మెట్రో రైల్స్ అంటే తెలవదు. ఒక మెట్రో రైల్ రావటం వల్ల కాస్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మారిపోయింది కదండి. ఒకప్పుడు మనకు రింగ్ రోడ్ అంటే ఏంటో తెలవదు. అక్కడే ఉంటుంది, మళ్ళీ ఈ రింగ్ ఇలా తిరిగి వచ్చి ఇట్లా మనకు మెయిన్ లైన్లో కలుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది కదండి. సో ఒకవైపు హైవే బ్రిడ్జెస్ అనేది తెలవదు భారతదేశానికి. సో కింద ఒక రోడ్డు, పైన ఒక రోడ్డు, పక్క నుంచి ఇంకో రోడ్డు, ఇటుపై నుంచి ఒక రోడ్డు. సో ఇట్లా ఉండే వనరులన్నింటిని ఉపయోగించుకొని మనం ఏ విధంగా రోడ్ నెట్వర్క్ను పెంపొందించుకోవచ్చో తెలియజేసే నివేదికని హైవే కెపాసిటీ మాన్యువల్ అంటారు. అది ఎయిర్పోర్ట్ అయి ఉండొచ్చు. అమెరికాలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవడానికి ఎక్కువ ఫ్లైట్లునే ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? మన దగ్గర ఎందుకు అది సాధ్యపడట్లేదు నేటికి కూడా? సో ఎంతో అవకాశం ఉన్నది భారతదేశానికి కూడా. సో ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం? సో ఫ్లైట్ నెట్వర్క్ కానీ, సీ నెట్వర్క్ కానీ, అది మీ వాటర్వే నెట్వర్క్ కానీ, రోడ్వే నెట్వర్క్ కానీ, సో అమెరికా స్థాయిలో మనం డెవలప్డ్ కంట్రీ స్థాయిలో ఉపయోగించుకోవటానికి భారతదేశం మొట్టమొదటిసారిగా హైవే కెపాసిటీ మాన్యువల్ని రూపొందించింది. ఇది చారిత్రాత్మకమైన ఒక నివేదికగా మనం పరిశీలన చేయొచ్చు. ఒకవేళ ఇందులో ఉన్న దాని ప్రకారం వెళ్తే, సో ఇండియా అన్నది 2030 కల్లా కూడా అమెరికా అయిపోతుంది మొత్తం చేస్తే. సో ఇక్కడ ఈ రెండు, దీన్ని రూపొందించింది ఎవరు అంటే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.
ఈ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీ సిఎస్ఐఆర్కి ఒక వింగ్గా ఏర్పడింది సిఏఆర్ 1952లో. యాక్చువల్గా భారతదేశంలో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అన్నది దీనికి అనుబంధంగా ఏర్పడింది. అయితే ఈ రోడ్ నెట్వర్క్ని అభివృద్ధి చేయడం కోసము దీనికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేటస్ 1962లో ఇచ్చాము. అప్పటి నుంచి కూడా ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది అని మీ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తామండి, ఢిల్లీలో ఉన్నది. ఇది దేని అనుబంధంగా పనిచేస్తుంది మీ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఇప్పుడు నివేదిక ఇచ్చింది, అది దేనిని తెలియజేస్తుందంటే భారతదేశంలో ఉండే వనరుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఈ ట్రాఫిక్ నిబంధనలు కానీ ఇవన్నీ దాటడానికి దానికి నివేదికని ఇచ్చింది. సో మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే మనం కూడా హైవే కెపాసిటీ బిల్డింగ్ చేయొచ్చని దీని యొక్క అర్థము. క్లియర్ అండి? ప్రపంచంలో హైవే కెపాసిటీ మాన్యువల్ ఫస్ట్ టైం రూపొందించుకున్న దేశం అడిగితే యుఎస్ఏ 1952లో. మనం ఫస్ట్ టైము ఇప్పుడు చేసాం, దాదాపు ఒక 70 సంవత్సరాల గ్యాప్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెకండ్ వన్ ఈ యుఎన్ యునైటెడ్ నేషన్స్ కాంప్రిహెన్సివ్ రిఫ్యూజీ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ అంట, CRRF. దీనిని యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ UNHCR వాళ్ళు ఆధ్వర్యంలో ఇది రన్ అవుతూ ఉంటుంది. అండ్ న్యూయార్క్ డిక్లరేషన్ అని పిలుస్తూ ఉంటాము ఫర్ రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ వాళ్ళ వలస కోసం 2016లో ఈ ఫ్రేమ్ అయింది. మొత్తం 193 దేశాలు ఉన్నాయి. 2030 సంవత్సరానికి Leave No One Behind అన్నది దీని మోటో. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది న్యూయార్క్ డిక్లరేషన్. సో యునైటెడ్ నేషన్ యుఎన్ఓ వాళ్ళది హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. సో యుఎన్ఓ వాళ్ళు ఏం చేశారు అంటే ఇలా రిఫ్యూజీస్ అన్ని చోట్ల కూడా ఈ రిఫ్యూజీ ఈ బాధితులు అనేది వస్తున్నారు. వాళ్ళని ఒక పురుగుల్లాగా ఒక ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూడకూడదు, వాళ్ళని మానవత్వ దృక్పథంతో వాళ్ళని చూస్తూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడమే కాకుండా, అంటే రోటి కప్పుడు మకాన్ అవసరాలు తీర్చడమే కాకుండా వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందటానికి కావలసిన అన్ని అవసరాలని కల్పించాలి అని న్యూయార్క్ డిక్లరేషన్ జరిగింది. మనకు గతంలో చెప్పాను యుఎన్ఓ వాళ్ళది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. సో సాధించాల్సినవి ఏమేమి ఉన్నాయో అవి 2015తో ఎండ్ అయిపోయినాయి. 2015 నుంచి 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDM రూపంలో బయటకు వచ్చినాయి. సో SDM గోల్ వన్ ఆఫ్ ది గోల్ ఏంటి అంటే లీవ్ నో వన్ బిహైండ్, ఎవరు కూడా ప్రపంచంలో ఏ మారుమూల ఉండే వాళ్ళు కూడా వెనకబాటుతనానికి లోను కాకూడదు. సో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ రిఫ్యూజీ క్యాంప్ని ఈ రిఫ్యూజీ ఫ్రేమ్వర్క్ని యుఎన్ కాంప్రిహెన్సివ్ రిఫ్యూజీ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ అంట. ఇది న్యూయార్క్ డిక్లరేషన్ యొక్క అవుట్కము. ఈ దేశంలో మొత్తం 193 దేశాలు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొని అంగీకరించినాయి. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో న్యూస్ ఏంటంటే టాంజీనియా అనే దేశము ఇందులో నుంచి బయటకు వస్తున్నట్టు డిక్లేర్ చేసింది. టాంజీనియా అనేది ఆఫ్రికా కాంటినెంట్కి మీరు దగ్గరలో ఉంటుంది, అది ఈ రైట్ సైడ్
ఆఫ్రికా కాంటినెంట్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మనం వరల్డ్ మ్యాప్ కూడా తీసుకొని వద్దాము. ఇట్లా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పేటప్పుడు అది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అది కూడా చూపిస్తే బాగుంటుందని. సో ఈ టాంజీనియా సమస్య ఏంటంటే, ఈ బర్ముడా అనే ఒక దేశము కాంగో రిపబ్లిక్ దేశం నుంచి ఎక్కువ మంది వలసదారులు వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. వలసదారులు వేరు, రిఫ్యూజీస్ వేరు, శరణార్థులు వేరు. వలస వెళ్ళేదేమో ఒక మంచి లైఫ్ ఏర్పడుతుందని, లేకపోతే ఇంకో కాలం. రిఫ్యూజీ ఏమో శరణము, శరణాన్ని కోరి వచ్చాడు కాబట్టి వీరు శరణార్థి అయ్యాడు. శరణార్థి వీళ్ళు రిఫ్యూజీస్ వాళ్ళందరూ వచ్చి టాంజీనియాలో ఉన్నారు. సరే ఉంటే ఉన్నారు. నేను ఈ ఫ్రేమ్వర్క్ న్యూయార్క్ ఫ్రేమ్వర్క్లో సంతకం చేశాను కాబట్టి వాళ్ళందరినీ తెచ్చి బర్ముడా నుంచి, బర్ముడా అనే దేశం నుంచి, కాంగో నుంచి వచ్చిన కానీ టాంజీనియా ఉంచుకుంది, చక్కగా టెంట్ వేసింది, వాళ్ళకి అన్ని అవసరాలు ఇచ్చింది. న్యూయార్క్ డిక్లరేషన్ ఇంకేం చెప్తుంది, మీరు ఒక టెంట్ వేసే ఉండేయద్దు, వాళ్ళకి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన వస్తువులు కూడా కల్పించండి అంది. టాంజీనియా దానికి కూడా సరే అంది. మరి ఇవన్నీ చేయాలంటే టాంజీనియానే గిన్నె పట్టుకొని అడుక్కొని రోడ్డు మీదకి వచ్చింది. మరి టాంజీనియా చేయాలి అంటే మరి టాంజీనియాకి డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలన్నప్పుడు ఈ న్యూయార్క్ డిక్లరేషన్లో ఒక పెద్ద వాగ్దానం చేశారు. ఇట్లా చేతులందరూ చేయి ముందు పెట్టి, ఇలా పేద దేశాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చెందిన దేశాలకైతే ట్రంప్ ఒక తందు తమ్ముతున్నాడు అటువైపు వస్తుంటే ఎవడినైనా కానీ గోడ కూడా కట్టేస్తున్నాడు. మెక్సికో వాడు వచ్చినా కానీ ఊరుకోనని చెప్తున్నాడు, పక్కనే ఉండే ట్రంప్. అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళాలంటే 100 చెక్లు ఉంటాయి, 100 బ్యాలెన్స్లు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలైనా సరే ఏదో ఒకటి చూసుకొని అటు నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి అక్కడ వస్తున్నాయి. అల్ప అభివృద్ధి దేశాలు అడుగు పెట్టడం పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడి నుంచైనా కానీ ఈజీగా వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఇంత స్టాఫ్ ఉండదు, ఇంత టెక్నాలజీ ఉండదు. సో టాంజీనియా దేశానికి కూడా ఈ బర్ముడా కాంగో నుంచి ఇలాగే శరణార్థులు వస్తున్నారు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు పోషించుకోలేకపోతున్నారు, ఇంకా పక్క దేశం నుంచి వచ్చే శరణార్థులు కూడా పోషించాలి ఈ డిక్లరేషన్ మీద. అంత తెలిసి మరి ఈ డిక్లరేషన్ మీదకి టాంజీనియా ఎందుకు సంతకం చేసిందంటే, న్యూయార్క్ డిక్లరేషన్లో బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశాలన్నీ ఒక ప్రమాణ స్వీకారం చేసినాయి. ఏంటి ఆ ప్రమాణ స్వీకారం చేస్తే అంటే, ఇలా చిన్న చిన్న దేశాలు, అల్ప అభివృద్ధి చెందిన దేశాలు రిఫ్యూజీలకి మా వాళ్ళ తరపున రెస్పాన్సివ్ కాన్ఫరెన్స్, రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్ అంటే కేవలం భోజనం పెట్టి వాళ్ళని ఉండకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బోలెడన్ని డబ్బులు ఇస్తామని చెప్పినాయి. ఎవరికైనా ఆశ పుడుతుంది కదా, భారత్ కూడా సంతకం చేసింది అందులో. ఎవరికైనా ఆశ పుడుతుంది టాంజీనియా కూడా వెళ్ళి సంతకం టక్ టక్ మన పెట్టేసింది డబ్బులు ఇస్తారని. 2016 చూసింది రాలే, 17 చూసింది రాలే, వాడికి తినడానికి లేదు. 2018 ఫిబ్రవరిలో దండం పెట్టేసి, అయ్యా నా వల్ల కాదు నేను బయటకు వస్తున్నా అని చెప్పేసింది. ఇది ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సో శరణార్థులని పరిరక్షించుకోవటంలో భాగంగా అంతర్జాతీయంగా జరిగిన ఒప్పందం ఏది అని మిమ్మల్ని అడిగితే, న్యూయార్క్ డిక్లరేషన్. న్యూయార్క్ డిక్లరేషన్ అనేది దేనిని తెలియజేస్తుంది, ABCD దేనిని తెలియజేస్తుంది, శరణార్థులని మరియు వలసదారుల యొక్క పరిరక్షణని మరియు ప్రోత్సాహాన్ని తెలియజేస్తుంది. రెండో క్వశ్చన్, లీవ్ నో వన్ బిహైండ్ అంటే అట్లా అని కాదు. లీవ్ నో వన్ బిహైండ్ అంటే అందరూ అనుభవించే జీవన నాణ్యతలో ఏ ఒక్కడు కూడా వెనకబడి ఉండకూడదని దీని అర్థం. లీవ్ నో వన్ బిహైండ్ అనేది దేని యొక్క మోటో, న్యూయార్క్ డిక్లరేషన్ యొక్క మోటో. ఇది థర్డ్ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, యుఎన్ కాంప్రిహెన్సివ్ రిఫ్యూజీ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్ నుంచి ఈ క్రింది ఏ దేశం వైదొలిగింది, ఏ టాంజీనియా, బి కాంబోడియా, సి బర్ముడా, డి ఇంకోటి ఇస్తాం మనం ఏదో ఒకటి. సో ఏమవుతుంది, టాంజీనియా బయటికి వచ్చింది. సో ఇది మొత్తం 193 దేశాలు అంగీకరించినాయి దీనికి. ఇంతవరకు క్లియర్ అండి? రిఫ్యూజీ ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ అనేవే మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళారు భారత ప్రధాని. అక్కడ అల్వతాబా దగ్గర హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేసి వచ్చారు. ఇది ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్ అని ఏ మోడల్లో ఉంటుందో సేమ్ మోడల్లో హిందూ దేవాలయం. మిడిల్ ఈస్ట్లో ఉండే ఒకే ఒక్క దేవాలయము హిందూ దేవాలయం. బహుశా ఇతను కట్టించేది అయి ఉండొచ్చు అక్షర్ధామ్ టెంపుల్ మోడల్లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే హిందువులు ఎవరున్నా కానీ వాళ్ళ కోసమని ఇది. ఇక్కడ శివుడి విగ్రహము, కృష్ణుడిది మరియు అయ్యప్ప విగ్రహాలతోటి ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. బహుశా ఈ గుడి మొత్తము కూడా 2020 నాటి కంప్లీట్ అవ్వాలన్నది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యము. సరే, అది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. మనకి ఇక్కడ ఏమన్నా భవిష్యత్తులో క్వశ్చన్ వస్తే, ఈ క్రింది ఏ మధ్య ఆసియా దేశాల్లో, మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియా కానీ అట్లా అడుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడ హిందూ దేవాలయానికి నిర్మాణం జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్సా, సౌదీ అరేబియానా, ఒమనా, లేకపోతే ఇంకో దేశం మనకి ఇస్తారు? వెంటనే మీరు ఏం పెట్టాలి ఆన్సరు? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇంపార్టెంటే, ఇప్పుడు ఈరోజు విన్నాం కాబట్టి మనకి ఈజీ అవ్వచ్చు. భవిష్యత్తులో ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి వస్తే మళ్ళీ మనం ఇబ్బందిలో పడతాం. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించే మన ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ విదేశీ లిమిటెడ్, ఓఎన్జీసీ, దీన్ని ఓవిఎల్ అంటారు. ఈ ఓవిఎల్లో ఓఎన్జీసీ ఒక పార్ట్నరు, దాంతోపాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక పార్ట్నరు, దాంతోపాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఈ మూడు కూడా ఇందులో పార్ట్నర్స్గా ఉంటున్నాయి. యుఏఈలో జాకుమా ఆయిల్ ఫీల్డ్లో మనకు 10% ఈ ఆఫ్షోర్ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్కి అనుమతి ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్టాక్ 10% స్టాక్ని మనకు ఇక్కడ అనుమతించారు వాళ్ళు. జాకుమా ఆయిల్ ఫీల్డ్ దగ్గర 10% స్టాక్ ఇచ్చారు వాళ్ళు, అబౌట్ 600 మిలియన్స్. ఇది జాకుమా ఆయిల్ ఫీల్డ్ అనేది అబుదాబీ దగ్గర నుంచి జస్ట్ 84 కిలోమీటర్స్లో ఉన్నదండి. ఈ జాకుమా ఆయిల్ ఫీల్డ్స్ని 1963లో వాళ్ళు కనుక్కున్నారు. దీని మొత్తం కెపాసిటీ 17.2 బిలియన్ బ్యారెల్స్. ఇది ఇండియాకి ఒక రకంగా ఒక పెద్ద అడ్వాంటేజ్ అనుకోవచ్చు. మీకు మనం పెద్ద మ్యాప్ కూడా తీసుకొని వద్దాము. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి ఇండియా ఇక్కడ ఉన్నది. ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ అరేబియా సముద్రము ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ మస్కట్ కనిపిస్తూ ఉన్నది. ఒమన్ మస్కట్ పైనే మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనిపిస్తుంది, అబుదాబీ అని. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని, మీకు పర్షియన్ గల్ఫ్ అని, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇండియా ఇక్కడ ఉంది, ఓఎన్జీసీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఒమన్ ఒక్కటే మనకు. ఈ ఒమన్ మీద కూడా ఇప్పుడు మనం కాలు పెట్టి వచ్చాం కాబట్టి ఒమన్ దాటితే నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోకే మన కాలు పడుతుంది. సో ఇటువైపు నుంచి చక్కగా వెళ్తూ ఉంటే ఈ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటువైపు ఇవి కూడా కవర్ చేస్తే మనకు రెడ్ సీ ఒకటి దగ్గరగా వస్తున్నది. ఇక్కడ అరేబియన్ సీ నుంచే మనము ఈ ఒమన్ దగ్గరగా, ఒమన్ పక్కనే ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని టచ్ చేస్తూ ఉంటున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి. సో దీనివల్ల ఉపయోగం మనకు ఉన్నది. సో అబుదాబీ నుంచి మనకు ఈ ఓఎన్జీసీ ఈ ఆయిల్ అండ్ నేచురల్ ఆయిల్ గ్యాస్ అండ్ మనం స్టాక్ 10% స్టాక్ అంటే అది
సాధారణ విషయం కాదు. ఒకప్పుడు ఒపెక్ కంట్రీస్ అంటారు, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అని. ఈ ఒపెక్ కంట్రీస్ అంటే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, యెమెన్, ఈ దేశాలన్నీ కూడా వచ్చేవి. ఈ పెట్రోలియంని బాగా ఉత్పత్తి చేసేవి. బాగా ఉత్పత్తి చేస్తున్నప్పుడు వీటికి పెద్ద డిమాండ్ యుఎస్ఏ నుంచి, వీటి నుంచి వచ్చేది. యుఎస్ఏలో వాళ్ళు ఏం చేశారంటే షేల్ గ్యాస్ని కనుక్కున్నారు. ఈ షేల్ గ్యాస్ని కనుక్కోవటం చేత వాళ్ళందరూ కూడా ఈ అరబ్ కంట్రీస్, ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ నుంచి పెద్దగా దిగుమతులు చేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేస్తున్నాయి, ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ మేజర్ డిమాండ్ యుఎస్ఏ, దాన్ని పడిపోయేసరికల్లా ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక అలా తలలు పట్టుకొని కూర్చున్నారు. తలలు పట్టుకొని కూర్చొని ఈసారి ఎంత ఉత్పత్తి చేయదు ఒపెక్ కంట్రీలో, రోజుకి 10 లీటర్లు ఉత్పత్తి చేస్తున్నారు అనుకోండి, 10 లీటర్లు ఉత్పత్తి చేయొద్దు, మనం ఇక్కడి నుంచి 3 లీటర్లే ఉత్పత్తి చేద్దాము, తక్కువ ఉత్పత్తి చేస్తే ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోతుంది, అప్పుడు ఎక్కువ మంది కొనుక్కుంటారు, చచ్చినట్టు అవసరం పడ్డవాడు ఎక్కువ రావాల్సిందే కదా, పెట్రోల్ ఎవరికి అవసరం ఉందో. అమెరికా పక్కే తప్పుకుంది వాళ్ళ షేల్ గ్యాస్, రష్యాకి అవసరం లేదు. అండ్ చైనా వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు, వాళ్ళు వన్ బిల్ట్ వన్ రోడ్ పద్ధతిలో మిగిలిన దేశాల నుంచి వాళ్ళు నెట్వర్క్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బాగా నష్టపోతుంది ఎవరు, భారత్. ఒకప్పుడు మీరు న్యూస్ పేపర్లో చదివారో లేదో, పెట్రోల్ ధరలు బాగా పడిపోతూ వచ్చినాయి. ఈ 2014 ఈ ముందు సమయంలో మోడీ గవర్నమెంట్ వస్తున్నది అనగానే, మోడీ గవర్నమెంట్ వచ్చా పెట్రోల్ ధరలు బాగా పడిపోయినాయి అని మనం అందరం అనుకుంటూ ఉండేవాళ్ళం. వాస్తవంగా అక్కడ పడింది ఏమీ లేదు. వీళ్ళు బాగా ఎక్కువ ఉత్పత్తి చేసేసారు. ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు అమెరికా వాడు కొనంటే ఇక వాళ్ళు ఏదో ఒక రేటుకి అమ్ముకోవాలి కాబట్టి భారత్ కొనేది. సో భారత్కి తప్పదు, భారత్ అంటే మనకి ఇక అవకాశాలు ఎక్కడ ఎవరు కొనేసరికల్ తక్కువ ధరకు వచ్చేసినాయి. ఎక్కువ ఉత్పత్తి చేసేసరికల్ వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేసింది అమ్ముకోవాలి, అమ్ముకోకపోతే వేస్ట్ అయిపోతుంది. సో తర్వాత ఏం చేశారు, 2015-16 వచ్చేసరికల్లా వీళ్ళు ఉత్పత్తిని 10 నుంచి 3 తగ్గించుకున్నారు. తగ్గించుకునేసరికల్లా ఏమైంది, మళ్ళీ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పైకి లేచినాయి. అంటే భారతదేశంలో జరుగుతున్న పెట్రోల్ ధరలు పెరగటము తగ్గటం అన్నది ఇక్కడ చేతుల్లో లేదు, ఎక్కడ చేతుల్లో ఉంది, ఇక్కడ చేతుల్లో ఉన్నది. వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే వీళ్ళు ఉత్పత్తి చేసేదానికి డిమాండ్ లేకుండా అయిపోతున్నది. ఎందుకు అవుతున్నది అంటే ఆ దేశాలు అక్కడ సొంతంగా గ్యాస్ని కానీ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్స్కి వెళ్ళిపోతున్నాయి. మరి భారత్ పరిస్థితి ఏమిటి ఇక్కడ అంటే, భారత్ పరిస్థితి ఇప్పుడు దిగుమతి చేసుకుంటూ ఉన్నది, మరి ధరలు పెరిగిపోతున్నాయి. మొన్న వెళ్ళి వన్ ఆఫ్ ది అగ్రిమెంట్ కూడా అదే, మాకు కాస్త ధర తగ్గించి అమ్మండి, కాస్త ఎక్కువ ఉత్పత్తి చేయండి అన్నారు. సార్ యాజ్ పర్ రూల్స్ మేము ఈ ఓపెక్ కంట్రీలో భాగంగా మేము అంతకన్నా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం లేదండి అని నీట్గా యుఏఈ కంట్రీస్ వాళ్ళు చెప్పారు. మరి వేరే రూట్ ఏముంది, దీనిని ఆయిల్ డిప్లొమసీ అంటాం మనం. ఇండియాస్ ఫారెన్ పాలసీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ మీకు చెప్తూ వస్తున్నాను. ఇండియన్ రిటైల్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అంతర్జాతీయ స్థాయిగా మోడీ అని. రిటైల్ పాలసీ అంటే అక్కడ ఉండే ప్రజలతోటి మమేకమవటం, అక్కడ ఉండే కల్చర్తోటి మమేకమవటం, అక్కడ ఉండే ఇతర అంశాలతోటి మమేకమవటం అనేది జరుగుతూ ఉంటుందని రిటైల్ పాలసీ అంటాం. ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీరు ఇంట్లోనే సోఫాలో కూర్చొని వచ్చావు లేదా లోపల రా వచ్చి కూర్చో అన్న దానికి, ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎదురెళ్ళి స్వాగతించి పిలుచుకొచ్చే దానికి తేడా ఉంటుంది రెండింటికి. సో ఇక్కడ మోడీ డాక్ట్రిన్ కూడా అదే అలాంటిదే. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏం చేశాడు అంటే అక్కడ అక్షర్ధామ్ టెంపుల్ లాంటిదే ఒక టెంపుల్కి, అక్కడ కార్పొరేట్స్ అన్ని మీట్ అయ్యారు, ఇక్కడ నీకు ఇంటర్నేషనల్ లాస్ ఏమడ్ వస్తున్నాయో చెప్పు నేను చూస్తా అన్నాడు. సార్ ఇట్లాంటి లాస్ అడ్డు వస్తున్నాయి అన్నాడు. అయితే నువ్వు తెలివిగా ఒక పని చెయ్యి, ఇక్కడ నేను ఆయిల్ డిప్లొమసీ, ఇండియన్ ఆయిల్ డిప్లొమసీ అని అంతర్జాతీయ వ్యవహారాల్లో అది సపరేట్ టాపిక్ ఉంటుంది, ఆయిల్ డిప్లొమసీ అని ఉంటుంది, అప్పుడు నేను వియత్నాం దగ్గర అప్లై చేశాను, ఇప్పుడు నీ ఆయిల్ ఫీల్డ్ జొకోమో ఆయిల్ ఫీల్డ్ ఏది ఉందో ఆ ఆయిల్ ఫీల్డ్లో నీ స్టాక్ నీ దగ్గర పెట్టుకో, నీ స్టాక్ నాకు అమ్మేసేయి అన్నాడు. అవును సార్ నాకు రైట్స్ ఉన్నాయి, నా వస్తువు ఎంతవరకు ఉందో మీకు ఇప్పుడు మ్యాప్లో చూపించండి సార్, 200 నాటికల్ మైల్స్ అరబ్ మహాసముద్రం మీద 200 నాటికల్ మైల్స్ వరకు కూడా యుఏకి అనుమతులు ఉన్నాయి. సో ఇంత వాల్యూ అక్కడ ఉన్నప్పుడు ఇందులో 10% స్టాక్ మనకు అమ్మితే, సో ఆ రూట్ కూడా మీకు చూపించారు, దారిలో ఏది అడ్డు లేదు. సో యుఏఈ నుంచి సముద్ర మార్గం ద్వారా డైరెక్ట్గా పైపు ముంబైకి వేసుకుంటే సో మీకు ఆయిల్ భవిష్యత్తులో ఈ ఎనర్జీ క్రైసిస్ అనేది రాదు. సో దానికి ఫౌండింగ్ పిల్లర్ ఇక్కడ పడ్డది. సో అట్లా ఓవిఎల్ యొక్క అక్కడికి వెళ్ళటము, ఓవిఎల్ అంటే ఈ ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ అంటే భారతదేశంలో కాకుండా భారతదేశం బయట వీళ్ళ ప్రాజెక్టులు పెట్టేటప్పుడు ఓవిఎల్, ఇది ఎక్స్టర్నల్ ఆర్మ్ అంటారు, విదేశీ హస్తము అంటాం.
ఇందులో ఈ మూడు భాగస్వాములు, ఈ మూడు భాగస్వాములు వెళ్ళి అక్కడ మన డ్రిల్లింగ్ మిషన్స్ పెట్టి దాంట్లో 10% స్టాక్ బయటికి తీసి మన వైపు పట్టుకొని వస్తాయి ఇక మీదట. అలా తీసుకొని వస్తే ఇప్పుడు ఇమీడియట్గా పెట్రోల్ ధరలు ఏం తగ్గో ఫ్యూచర్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సరే, అంతా బాగానే ఉంది. క్వశ్చన్ నాకేంటి, అదే నాకు కావాల్సింది. ఇదంతా స్టోరీ అంతా నాకెందుకు? నాకు ఏం కావాలంటే, జకోమో ఆయిల్ ఫీల్డ్స్ అన్నది ఏ దేశానికి సంబంధించింది? ఇది నేను 100 పుస్తకాలు చదివాను సార్, నాకు ఎక్కడా దొరకలేదు అంటా. 100 పుస్తకాలు చదివావు బాబు, కరెంట్ అఫైర్స్లో చదివావా దీన్ని అని నేను అడుగుతున్నావు. కరెంట్ అఫైర్స్లో చదివితే ఇది నీకు అర్థమవుతుంది, జకోమో ఆయిల్ ఫీల్డ్స్. సో ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అప్పుడు కాస్త, నేను ఇప్పుడు ఎలా అయితే మ్యాప్ చూపించానో అలా మీరు కూడా మ్యాప్ను చూసుకుంటూ వెళ్ళండి. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అని, గల్ఫ్ ఆఫ్ ఈ పర్షియాని అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. దాని చుట్టుపక్కల కంట్రీస్ అట్లాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, జకోమో ఆయిల్ ఫీల్డ్. క్లియరా? నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్, నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. సో బ్యాంకు 2,339 కోట్లు ఈ బ్యాడ్ లోన్స్ కింద ఉన్నాయి, బ్యాడ్ లోన్స్ కింద ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి 81,683 కోట్లు బ్యాంక్ లోన్కి డెఫ్ట్ దాంట్లో ఉన్నాయి, బ్యాడ్ లోన్సే. ఎస్బీఐ తర్వాత అంత బ్యాడ్ లోన్స్లో ఉన్న లిస్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి 9,205 కోట్లతోటి. దీన్ని ఇక్కడ నేను ఇక్కడ చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, బ్యాడ్ లోన్స్ ఒకటి, బ్యాడ్ లోన్ అంటే ఏమిటి, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఏమిటి, ఈ రెండింటికి వ్యత్యాసం తెలవాలి. మనం ఇప్పుడు ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టర్ని ఒకటి స్టార్ట్ చేసాము. బ్యాంకింగ్ సెక్టర్ని స్టార్ట్ చేసినప్పుడు అక్కడ బ్యాడ్ లోన్కి ఎన్పిఏకి డిఫరెన్స్ అర్థమవుతుంది. సో కరెంట్ అఫైర్స్లోది అక్కడ మనకు లింక్ అనేది ఏర్పడుతుంటుంది. ఏంటి అనేది అక్కడ డీటెయిల్గా చెప్తాం. ఇది 2016-17కి ఎస్బీఐ దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుకి నమస్తే పెట్టిన వాళ్ళ డబ్బు 20,000 కోట్లు అర్థమవుతుందండి. అసలు మొత్తం ఎస్బీఐ నెత్తి మీద టోపీ ఎంత పెట్టారు అంటే 81,000 కోట్లు ఉన్నాయి. సో చూడండి, అప్పట్లో నేను చెప్పాను ఒకటి, అదే ఇక్కడ జరుగుతున్నది. బ్యాంకులకి దివాలా తీయక ఏం చేయాలి? సో ఇక్కడ నేను ఇది చెప్పడానికి ముఖ్య కారణము, ఇది మీకు ఎగ్జామ్లో వస్తుందని కాదు, రేపు బ్యాడ్ లోన్లు ఎన్పిఏ గురించి నేను ఆర్థిక వ్యవస్థ ఎకానమీలో డిస్కస్ చేసేటప్పుడు అక్కడ మీకు ఉపయోగపడుతుందని. అందుకని దీన్ని ఇక్కడిప్పుడు మనం చెప్పుకుందాం, ఎట్లా ఉపయోగపడుతుంది, ఆ ఆర్డర్ ఏంటో మీకు ఆ సమయంలో అర్థమవుతుంది. నెక్స్ట్ యునానీ మెడిసిన్ పై, యునానీ మెడిసిన్ పై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? సమావేశం ఢిల్లీలో జరిగింది. భారత్లో యునానీ డేని 11 ఫిబ్రవరి జరుపుకుంటూ ఉంటారు. దీని యొక్క థీమ్ ఏమిటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ హెల్త్ కేర్. సో దీనిని నిర్వహించింది ఎవరు అంటే, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ వాళ్ళు దీన్ని నిర్వహించారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇది 1971, యునానీ మెడిసిన్
1979. సో అంతర్జాతీయ ఈ సమావేశం అన్నది ఈసారి ఢిల్లీలో మనం నిర్వహించుకోవటం జరిగింది. ఆ మధ్య అరవింద్ కేజ్రీవాల్కి బాగా ఎన్నికల ప్రచారం చేసి వస్తే బాగా షుగరు బీపీ బాగా పెరిగిందని మోడీ ఫోన్ చేసి నువ్వు అక్కడ ఇక్కడ ట్యాబ్లెట్స్ వాడుకు, బెంగళూరులో మనకు తెలిసిన మంచి డాక్టర్ ఒకడు ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వేరు నీకు చక్కగా తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. అట్లా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ మనం ఏదైతే వాడుతున్నామో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది పడుతుంటుంది. మనకు ఒక రోగం అనేది ఎందుకు వస్తున్నది? ఒక రోగం అనేది శరీరంలో కావలసిన మూలకం ఏదైతే ఉన్నదో ఆ మూలకము లోపించటం చేత, కణానికి ఆ మూలకము అందకపోవటం చేత శరీరానికి రోగం అనేది వస్తూ ఉంటుంది. అంతే కదండి, ఒక మూలకం ఏం కావాలి? నీ కణము మొత్తము పనిచేయాలి అంటే కణం పనిచేయటానికి కాల్షియం కావాలా, మెగ్నీషియం కావాలా, ఫ్లోరిన్ కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి కావాలా, ఇలా 100 రకాల మూలకాలు అవసరం పడుతూ ఉంటాయి. ఏ మూలకము లోపించినా కానీ కణము యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కణము శక్తి తగ్గిపోతుందంటేనే రోగము. సో ఇలా కణము శక్తి తగ్గిపోతున్నప్పుడు ఈ మూలకాన్ని మనం అందించగలగాలి. మరి ఈ మూలకాలు ఎక్కడుంటాయి మనకు? ఈ మూలకాలన్నీ కూడా మీకు భూమిలో ఉంటాయి. అంతే కదండి, మట్టి అంటే ఏమిటి? మట్టి అంటే భూమి లోపల ఉండే శిలా, లావా ఇవి ఉంటాయి చూసారా, సీమా సిఎల్ అండ్ మెగ్నీషియం సిఎల్ సిలికాన్ ప్లస్ అల్యూమినియం, లోపల భూమి లోపల ఉండే మూలకాలన్నీ కూడా లావా రూపంలో పైకి వచ్చి కొంతకాలంకి చల్లబడి అవి కొండల్లాగా ఏర్పడితే ఆ కొండలు గాలికి నీటికి వాటికి ప్రెజర్కి కొట్టుకొని పోగిపోయి ఈ మృతిక అనేది భూమి అనేది ఏర్పడుతూ వచ్చింది. సో అది కొన్ని వేల సంవత్సరాల ప్రక్రియ భూమి ఏర్పడటం అన్నది. 4.6 బిలియన్ ఇయర్స్ అని అప్పట్లో నేను చెప్పాను. అప్పుడు ఆ భూమిలోనే మీరు ఒక పిరికెడు మట్టిని ఇలా పట్టుకుంటే అందులో మీరు ఒకసారి మూలకాల పరిశీలన చేస్తే అన్ని రకాల మూలకాలు ఉంటాయి. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే వస్తుంటుంది. క్లోరిన్ ఎక్కడి నుంచి ఉంటుంది? అన్ని భూమిలో నుంచే వస్తుంటాయి. ఈ భూమిలో నుంచి వస్తున్నప్పుడు మరి మొక్క ఎదగాలి అంటే ఈ మొక్కకి వేర్లు కాండము ఇవన్నీ అవసరం పడుతుంటాయి కదండి. భూమిలో ఉండే ఈ మూలకాలని ద్రవాభిసరణ అంటాం మనము. నీళ్లు పోసినప్పుడు ఈ మూలకాలు కరిగి ఇలా ఇలా పైకి వచ్చి ఈ ఆకుల్లోకి కొమ్మల్లోకి గింజల్లోకి వెళ్ళి అవి అక్కడ స్టోర్ అయ్యి ఉంటూ ఉంటాయి. గోంగూర తింటే ఐరన్ వస్తుంది అంటారు. మరి అలాంటప్పుడు బళ్ళారికి వెళ్ళి ఐరన్ని తవ్వటం ఎందుకు? గోంగూరని తవ్వుకుంటే అయిపోతుంది కదా. సో అది వేరు, ఆ ఖనిజాన్ని ఒక రూపంలోకి వెళ్ళటం వేరు, అదే ఖనిజాన్ని సూక్ష్మ రూపంలో ఇక్కడ పొందటం వేరు. అది ఇది ఒకటే, కాకపోతే రూపాలు వేరు. అక్కడ రూపం వేరు, ఇక్కడ రూపం వేరు. ఇలా మొక్కల్లో వచ్చిన దానిని కానీ, ఈ కాండంలో వచ్చిన దాన్ని కానీ, బెరడులో వచ్చిన దాన్ని కానీ దానిని తీసుకొని అది మన శరీరానికి పంపిస్తూ ఉంటే శరీరానికి కావలసిన ఈ కణానికి ఏదైతే అవసరం పడుతుందో ఆ మూలకం అందుతూ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటి? ఇంగ్లీష్ మెడిసిన్ ఒకసారి చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెడిసిన్ తీసుకోండి, క్రోసిన్ అనే మెడిసిన్ తీసుకోండి. ఆ క్రోసిన్ అనే మెడిసిన్ మొత్తం కూడా కెమికల్స్. కెమికల్స్ అంటే ఇవే, మళ్ళీ వేరేది ఏమీ ఉండవు అక్కడ. కెమికల్స్ అంటే ఇంకో అర్థమవుతుందండి, కెమికల్స్ అంటే ఇవి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వేరే ఫార్మాట్లోకి మార్చి ఇంగ్లీష్ మెడిసిన్ ట్యాబ్లెట్ అని ఇస్తున్నాడు. ఆ ట్యాబ్లెట్ని మీరు వేరే రూపంలో తీసుకుంటుంటే యునానీ కానీ ఆయుర్వేదం కానీ హోమియో కానీ ఒక్కొక్క రకాల్లో వస్తూ ఉంటుంది. ఇది వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి, ఇవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ పడదు. యునానీలో ఏమిటి అంటే చెట్టు బెరడు ఈ వేర్లని వీటిని ఉపయోగించి కాస్త యోగా ఇవన్నీ మిక్స్ చేసి ఇక్కడ వాడుతూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా నయం అవ్వటానికి ఈ మెడిసిన్ అనేది, ఈ ట్రీట్మెంట్ ఇది అనేది ఉపయోగపడుతుంది. భారతదేశంలో యునానీ కొన్ని 20,000 రకాల మందుల్ని ఈరోజు వరకు మనం కనుక్కోవటం జరిగింది. వాటన్నిటి మీద పేటెంట్ రైట్స్ అనేది మనం పొందాలి, లేదా అమెరికా వాడు కానీ ఇంకా సౌత్ ఆఫ్రికా కానీ అమెరికా ఇంకా వేరే దేశాల వారిని పొందితే భారత్కి అవసరం ఉండ కష్టమైపోతుంది భవిష్యత్తులో. అందుకని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ అని 1979లో ఒక ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో దాన్ని
దానికన్నా ముందుగా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ భారత్లో కనుక్కునే ఆయుర్వేదం కానీ హోమియో కానీ యునానీ కానీ ఇంకోటి మెడిసిన్ని టెస్ట్ చేసి ఇది పనిచేస్తుంది, ప్రభావం బాగానే ఉంటుంది, ఎవరి మీద నెగిటివ్ లేదని చెప్పడానికని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనేది 1971 ఏర్పడింది. మీరు ఏ మెడిసిన్ తీసుకొచ్చినా ఫస్ట్ ఇలా చూపించాలి, చూపించి ఇలా ఎస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, ఇది సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఎక్సెప్ట్ చేస్తే అది నోట్లో వేసుకోవచ్చు. ఇది అందుకని ఏర్పాటు చేశాం. ఏది పడితే ఆ డ్రగ్స్ వేసుకున్నారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి, మనుషుల ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీని ఏర్పాటు చేసి యునానీని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇలా పరిశీలన చేస్తే ఆమె వీళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు 20,000 మందులు భారతదేశంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈరోజు భారతదేశం ఎలా అయితే ప్రపంచంలో యోగాని ఒక యుఎన్ఓలో ఒక పార్ట్గా చేయగలిగిందో అట్లాగే యునానీలో కూడా మనం ఎంతో విస్తరించి ఉన్నామని చెప్పుకోవడానికి భాగంగా ఈ అంతర్జాతీయ సమావేశాన్ని వీళ్ళు ఇక్కడ నిర్వహించటము, భవిష్యత్తులో దీని మీద మరింత భారత్ పేటెంట్ రైట్స్ని పొందాలన్న ఉద్దేశము ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇది సహజమైన ప్రక్రియ ట్రీట్మెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా కణానికి కావాల్సిన మొత్తం శక్తి ఇచ్చి ఒక పక్షవాతం వచ్చిన వాడిని కూడా రన్నింగ్ రేస్ ఒలింపిక్ రేస్కి పంపగల కెపాసిటీ అన్నమాట భారతదేశ వైద్య శాస్త్రానికి. సో అంతరించిపోతున్న ఈ వైద్య శాస్త్రాన్ని తిరిగి పునరుద్ధరించాలన్నదే ఇప్పుడు మన కాన్సెప్ట్, అందులో భాగంగానే ఇది వస్తున్నది. సో ఈరోజు వరకు మనం దీంతో కన్క్లూడ్ చేద్దాం. ఇక్కడ ఈ సమావేశం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే భవిష్యత్తులో ఏమైనా కరెంట్ రిలేటెడ్ వస్తే దాన్ని క్యాచ్ చేయండి. గుడ్ లక్ అండి, రేపు చూద్దాం.